వెల్కమ్ టు టీ శాట్ గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము భారత శాస్త్ర సాంకేతిక రంగంలో టెక్నాలజీ పాలసీస్ అనేవి చాలా కీలకమైనటువంటివి ఇవి కాలానుగుణంగా ఎటువంటి మార్పు చేర్పులకు లోన్ అయ్యాయి అనే ఓరియంటేషన్లో మనం ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సిలబస్లో కూడా దీన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఈ సమాధానాన్ని ఎలా రాయాలి అనే ఓరియంటేషన్లో మనం ఈ వీడియోని చూసే ప్రయత్నం చేద్దాం దీంట్లో మనకు తెలుసు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాసే క్రమంలో మూడు పార్ట్స్ ఉంటాయి దాన్ని మనము ఇంట్రడక్షన్ పార్ట్ బాడీ ఆఫ్ ద క్వశ్చన్ కంక్లూజన్ ఇక్కడ కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే ఆ టైటిల్స్ని పెట్టడం జరుగుతుంది క్యాండిడేట్స్ ఎవరూ కూడా మెయిన్ ఎగ్జామ్లో టైటిల్స్ పెట్టకూడదు అనేటటువంటిది గుర్తుంచుకోవాలి ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి హెడ్లైన్స్ అనేవి టైటిల్స్ అనేవి అక్కడ మనం ఒమిట్ చేస్తే టైంని సేవ్ చేసుకొని తద్వారా మరింత ఇన్ఫర్మేషన్ని పొందుపర్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు గమనించగలని ప్రార్థన క్వశ్చన్ ఓరియంటేషన్ చూస్తే భారత శాస్త్ర సాంకేతిక విధానాలలో ఎప్పటికప్పుడు వచ్చిన మార్పులను వివరించండి లేదా కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులను వివరించండి లేదా కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులను వివరించండి అన్నా మనకి ఇక్కడ సరిపోతుంది ప్రధానంగా చూస్తే మనకి ఇక్కడ మొదట వచ్చినటువంటి పాలసీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ పాలసీ అనేది మనందరికీ తెలిసిందే ఇది శాస్త్రీయ విధానంగా చెప్తాం మనం సైన్స్ పాలసీ అంటాం అదేవిధంగా నైన్టీన్ ఎయిటీ త్రీ పాలసీ కూడా మనకు శాస్త్రీయ విధాన తీర్మానంగానే తీసుకోవడం జరిగింది సైన్స్ పాలసీ రిజల్యూషన్ అనేటటువంటి టర్మ్ తో మనం ఇక్కడ దీన్ని చూస్తాము అంటే మొదట వచ్చినవి రెండు కూడా శాస్త్రీయ విధాన తీర్మానాలు శాస్త్రీయ విధానాలు అంటే సైన్స్ రిలేటెడ్ పాలసీస్గా వీటిని మనం చూస్తాం తర్వాత వచ్చినటువంటి నైన్టీన్ నైన్టీ త్రీ కావచ్చు టూ థౌజండ్ త్రీ కావచ్చు ఇవి రెండు కూడా మనకు టెక్నాలజీ పాలసీస్గా మనకి ఇక్కడ కనిపిస్తాయి మనకు డిఫరెన్స్ తెలుసు ఆల్రెడీ చెప్పుకున్నా మనము సైన్స్ ఆధారంగా ఏవైతే ఆవిష్కరణలు వస్తాయో పద్ధతులు కావచ్చు ప్రక్రియలు కావచ్చు అదేవిధంగా ఉపకరణాలు కావచ్చు వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆవిష్కరణలు ఏవైతే ఉంటాయో వాటిని మనం టెక్నాలజీగా చెప్పుకుంటాం కాబట్టి నైంటీ త్రీ టూ థౌజండ్ త్రీ ప్రధానంగా మనకు టెక్నాలజీ పాలసీస్గా చెప్పుకుంటాం టూ థౌజండ్ థర్టీన్ పాలసీ మరొక అడుగు ముందుకు వేసి దీన్ని మనము సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీగా మనం ఇక్కడ చెప్తాము నూతన ముసాయిదా కూడా వచ్చినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఇది ఒక అడుగు ముందుకు వేసి నవకల్పనల మీద ఇన్నోవేషన్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సైతము అదేవిధంగా పలు రాష్ట్రాల పరిధిలో ఇంక్యుబేషన్ సెంటర్స్ దట్ మీన్స్ నవకల్పనలకు సంబంధించినటువంటి ఆవిష్కరణల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది వీటినే టీ హబ్ అనేటటువంటి పేరుతో మనకి ఇక్కడ తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇవన్నీ ఏంటంటే ఒక సాధారణ మనిషి యొక్క మెదడులో ఉండే ఒక ఆలోచనను అద్భుత స్థాయికి పారిశ్రామికంగా ఏ విధంగా డెవలప్ చేయవచ్చు అనేటటువంటి అంశాలన్నింటినీ ఇక్కడ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించి అదేవిధంగా ఆ ఆవిష్కరణ అనేది పారిశ్రామికంగా ఉత్పాదక దశకు వెళ్ళడానికి పెట్టుబడి మార్గాలను సైతం ఇక్కడి నుంచే మనం తీసుకొని ఒక ఇండస్ట్రియలిస్ట్గా మనము ఆ కేంద్రాల నుంచి బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది సో ఈ ధోరణి మనకు టూ థౌజండ్ థర్టీన్ పాలసీస్కి సంబంధించినటువంటి అంశాల సమాహారంగా మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది సో ఇక్కడ చూస్తే లక్ష్యాలలో కావచ్చు దానిని రూపొందించేటటువంటి విధానాలలో కావచ్చు ఏ విధమైనటువంటి మార్పులు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది రైట్ ఇంట్రడక్షన్కి సంబంధించి చూద్దాం ముందే చెప్పాము ఈ ఇంట్రడక్షన్ కేవలం మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ని అర్థం చేసుకోవడానికి ఇచ్చినటువంటి సూచనలు మాత్రమే వీటిని మనం మెయిన్ ఎగ్జామ్లో పెట్టడానికి వీలు లేదు ఓకే దేశ సమగ్ర అభివృద్ధిలో అంటే ఇక్కడ దేశం అనేది మనకు ఏ దేశంలోనైనా సరే అభివృద్ధి కావాలంటే రెండు విషయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పుకున్నాం సహజ వనరులు అదేవిధంగా మానవ వనరులు వీటితో పాటు మరొక అంశము ఏంటి అంటే పెట్టుబడి అనేటటువంటిది కూడా ఇక్కడ క్రియాశీలంగా ఉంటుంది అంటే ఈ రెండిటికి సంబంధించినటువంటి అంశాల ఆధారంగా డెవలప్మెంట్ రావాలంటే పెట్టుబడి అనేది ఉండాల్సిందే వీటితో పాటుగా ఉండాల్సినటువంటి మరొక కీలక అంశంగా శాస్త్ర సాంకేతికత అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే సహజ వనరులు మానవ వనరులు ఉన్నంత మాత్రాన పెట్టుబడులు లేకపోయినా దానికి అనుగుణమైనటువంటి శాస్త్ర సాంకేతికత లేకపోయినా కూడా మనకు అక్కడ అభివృద్ధి అనేది జరగదు ఇక్కడ దేశ సమగ్ర అభివృద్ధి అంటే ఇది మనకు సామాజిక కోణం ఒకటి చూస్తాము అదేవిధంగా ఆర్థిక కోణాన్ని కూడా మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది ఈ రెండింటిని ఇంక్లూడ్ చేయడం వల్ల మరింత స్పేస్ అనేది అవసరం అవుతుంది కాబట్టి ఇక్కడ పదాలను పొదుపుగా వాడుకుంటూనే ఎక్కువ అర్థాన్ని ఇచ్చేలా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది సో సామాజిక ఆర్థిక అనేటటువంటి అంశాలను మనం ఇంక్లూడ్ చేయకుండా సమగ్ర అభివృద్ధి అని చెప్పేసి అన్నాం అంటే అన్ని రకాల డెవలప్మెంట్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు మెయిన్లీ శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి చూస్తే విస్తృతంగా సమాచారం అందుబాటులో ఉంది కానీ అభ్యర్థులకు ప్రిపరేషన్ అవ్వాల్సినటువంటి విధానం ఏమిటి అనే ఓరియంటేషన్లో కొంచెం గందరగోళానికి గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది ఎందుకు అంటే చాలా ఇన్ఫర్మేషన్ వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులలో వాటిని కన్సైన్ చేసి కేవలం వన్ అండ్ హాఫ్ పేజీ నిడివికి రాయాల్సి వస్తుంది కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఐదు మార్కులకు అడిగినటువంటి సమయంలో వాటిని ఒక ముప్పావు పేజీకి మనం పరిమితం చేయాల్సి వస్తుంది కాబట్టి పదాలను ఎలాబరేటివ్గా రాయడం ఎలా అనేది తెలిసి ఉండాలి అదేవిధంగా కన్సైన్ చేసి సంక్షిప్తంగా భావము చెడిపోకుండా రాయగలిగేటటువంటి ఓరియంటేషన్ కూడా తెలిసి ఉండాలి మరీ ముఖ్యంగా చూస్తే ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్లో కూడా శాస్త్ర సాంకేతికతను సిలబస్గా జోడించారు కాబట్టి పూర్తి స్థాయిలో పది పేజీల ఇన్ఫర్మేషన్ని రాయాల్సి వచ్చినటువంటి సందర్భంలో సైతం అక్కడ పదాల కోసం వెతుకులాడకుండా స్పాంటైనియస్గా మన ఫ్లో ఉండేలా మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది ఇక్కడ ప్రిపరేషన్ టిప్స్ కోసం సెపరేట్ వీడియో అనేది కాకుండా టైం టు టైం ఇక్కడ మనకు ఎక్కడైతే అవకాశం వస్తుందో వాటికి సంబంధించినటువంటి టిప్స్ని మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా దయచేసి చూసేటటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా చాటుకి సంబంధించినటువంటి అంశాలు కాదు సబ్జెక్టును నేర్చుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా అభ్యర్థులకు మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో ఓవరాల్గా చూస్తే మనకి ఇక్కడ దేశ సమగ్ర అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక రంగం యొక్క ప్రాధాన్యతను గుర్తించిన పాలకులు భారతదేశంలోని పలు ప్రాధాన్యత రంగాలు లేదా దీన్నే మనం ఇక్కడ కీలక రంగాలు అనే పదాన్ని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు శాస్త్రీయ పరిశోధనల ప్రోత్సాహానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల పెంపుదల లక్ష్యంగా పలు శాస్త్రీయ విధాన తీర్మానాలను రూపొందించడం జరిగింది వీటికి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ శాస్త్రీయ తీర్మానం కావచ్చు నైన్టీన్ ఎయిటీ త్రీ కావచ్చు తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీ పాలసీస్ నైన్టీన్ నైంటీ త్రీ కావచ్చు టూ థౌజండ్ త్రీ కావచ్చు అదేవిధంగా టూ థౌజండ్ థర్టీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ కావచ్చు వీటి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే దేశం యొక్క కీలకమైనటువంటి రంగాలు ఉంటాయి కొన్ని ప్రాధాన్యత రంగాలు ఉంటాయి వీటిని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోయేటటువంటి క్రమంలో ఎటువంటి మెకానిజం అవలంబించాలి అదేవిధంగా దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అంటే వాస్తవికతను బేరీజు వేసుకోకుండా పెద్ద పెద్ద లక్ష్యాలను గనక మనం నిర్ధారించుకున్నట్లయితే అవి సాధించేటటువంటి క్రమంలో ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది విఫలమయ్యేటందుకు అవకాశం ఉంది కాబట్టి దేశంలో అప్పుడున్నటువంటి పరిస్థితులను బేరేజ్ వేసుకుంటూ సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి అనుగుణంగా లక్ష్యాలను కనుక రూపొందించినట్లయితే కాలక్రమంలో అభివృద్ధి పదంలో వెళ్ళేటందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి లక్ష్యాలనే మనకి ఇక్కడ పాలకులు నిర్దేశించుకోవడం జరిగింది వాటిని సాధించడానికి గాను అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రూపొందించుకొని సంబంధిత విభాగాలు మంత్రిత్వ శాఖల ద్వారా వాటిని ముందుకు తీసుకొని పోతూ అభివృద్ధి పథంలోకి పయనింప చేయడం అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంది ఇది బాడీ ఆఫ్ ద క్వశ్చన్గా మనం ఇక్కడ చూస్తున్నాము అంటే ఇక్కడ మనకు ఫోర్ టు ఫైవ్ లైన్స్ మాత్రమే మనకి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది క్వశ్చన్ యొక్క ప్రాధాన్యత దృష్ట్యా కొంచెం ఎక్కువగా కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితులలో వన్ లైన్ యాడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు సో ఇక్కడ బాడీ ఆఫ్ ద క్వశ్చన్ కనుక చూస్తే దేశంలోని సహజ వనరులు మరియు మానవ వనరులు హ్యూమన్ రిసోర్స్ అంటాం వీటిని అదేవిధంగా న్యాచురల్ రిసోర్స్ అనేటటువంటి అంశంగా దీన్ని ఇక్కడ సహజ వనరులు చూస్తాము వీటి ఆధారంగా సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి కమ్యూనిటీ డెవలప్ కావాలి అదేవిధంగా ఎకనామికల్గా కూడా డెవలప్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇందుకు అవసరమైనటువంటి అనువైనటువంటి టెక్నాలజీని రూపొందించడం అదేవిధంగా సదరు టెక్నాలజీని మరింత అభివృద్ధి పరచుకోవడం కాలక్రమంలో దాని సహాయంతో పలు పరిశ్రమలు కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ లేదా ఆర్గనైజేషన్స్ కావచ్చు అదేవిధంగా పరిశోధనా విభాగాలను ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది ఇక్కడ ఇదంతా ఏ ఒక్క రోజులోనూ లేదా ఏ ఒక్క నెలలోనో ఒక సంవత్సరంలోనో జరిగేది కాదండి నిరంతర శ్రమగా దీన్ని మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది ఎందుకు అంటే మొట్టమొదటిగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే సంబంధిత రంగంలో విద్యను అందించాల్సి వస్తుంది దీని తర్వాత ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అంశాలను మనము చాలా జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది వీటి తర్వాతనే మనము పరిశోధన వైపుకి మనము విద్యార్థులను మళ్లించాల్సి వస్తుంది దీని తర్వాత పారిశ్రామికంగా అవి ఉత్పాదక దశకు వచ్చిన తర్వాతనే మనకి ఇక్కడ సంబంధితమైనటువంటి ఆదాయం రావడం జరుగుతుంది కాబట్టి ఈ మొత్తం స్టెప్స్లలో ఎక్కడ మనం లోటుపాట్లకు గురైనా కూడా ఎంటైర్ సిస్టమ్ సఫర్ అయ్యేటందుకు ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో చూస్తే దేశవ్యాప్తంగా సహజ వనరులు ఎక్కువగానే ఉన్నాయి దానిని వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి శ్రామిక జనాభా కూడా భారతదేశంలో ఎక్కువగానే ఉంది భారతదేశము జనాభా విషయంలో టాప్లో టాప్ కంట్రీస్ లిస్టులో ఉన్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కాబట్టి మరి ఆ ఓరియంటేషన్లో మానవ వనరులు కూడా మనకు ఎక్కువగానే ఉన్నాయి మరి వీటన్నిటిని సద్వినియోగం చేసుకుంటూ సామాజిక ఆర్థిక అభివృద్ధికి గనక మనము దోహదపడేటటువంటి పాలసీస్ని గనక రూపొందించుకున్నట్లయితే అభివృద్ధి అనేది దానంతటదే ఆటోమేటిక్గా వచ్చేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో మనకి ఇక్కడ కీలకమైనవి ఏంటి అంటే ఇండస్ట్రీస్ కావచ్చు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ కావచ్చు ఆర్గనైజేషన్స్ కావచ్చు మనకి ఇక్కడ చాలా కీలకంగా పరిగణించబడుతున్నటువంటి దృష్ట్యా అటువంటి సంస్థలను మనము ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది మనం స్పేస్కి సంబంధించి చూస్తే ప్రారంభంలో కేవలం వ్యక్తిగతమైనటువంటి ప్రయోగాలు మాత్రమే జరిగాయి ఎప్పుడైతే ఇన్కోస్పేర్ అదేవిధంగా ఇస్రో అనేటటువంటి సంస్థలు ఏర్పడ్డాయో వీటి ఆధ్వర్యంలో అంతరిక్ష కార్యక్రమాలు అనేవి స్పీడప్ కావడం జరిగింది భారతదేశంలో మరి అలా చూస్తే మనకు ఒక్కొక్క ఏరియాకు సంబంధించి ఒక్కొక్క సంస్థ అదేవిధంగా పరిశోధన విభాగానికి సంబంధించి ఎంత ప్రాధాన్యత ఉంటుందో దీనిని బట్టే మనం తెలుసుకోవచ్చు సో వీటి ఆధ్వర్యంలోనే భారతదేశం ప్రస్తుతము విదేశాలకు సంబంధించినటువంటి ఉపగ్రహాలను సైతం భారత భూభాగం నుంచి విజయవంతంగా ప్రయోగించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలను సంపాదించుకుందంటే పాలకులకు ఉన్నటువంటి ముందు చూపే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా మనం ఇక్కడ చెప్పవచ్చు దానితో పాటుగా ఏళ్ల తరబడి వైఫల్యాలను లెక్క చేయకుండా మరింత ఉత్సాహంతో ముందుకు పోయేటటువంటి భారత శాస్త్రవేత్తల యొక్క ఘనతగా దీన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు ఆ క్రమంలో చూస్తే ఇక్కడ మొదటి నుంచి కూడా మనము విద్యా విధానాన్ని అందించడం దగ్గర నుంచి పరిశోధనావేత్తలను తయారు చేసేటటువంటి ఓరియంటేషన్ వరకు మనకు ఒక క్రమమైనటువంటి స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇక్కడ చూస్తే పైన పేర్కొన్నటువంటి లక్ష్యాల సాధనకు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మొదటిసారిగా సైన్స్ విధాన తీర్మానాన్ని రూపొందించుకోవడం జరిగింది సో దీన్ని మనము సైన్స్ పాలసీగా మాత్రమే చెప్తున్నాం శాస్త్రీయ విజ్ఞానం అంటే జ్ఞానేంద్రియాల ద్వారా సముపార్జించుకున్నటువంటి జ్ఞానము లేదా అవగాహనకు సంబంధించినటువంటి అంశాలను మనము శాస్త్రీయ విజ్ఞానంగా చెప్తూ ఉంటాం దీనిని నేర్చుకోవాలంటే మనం ప్రధానంగా ఏ పెద్ద పెద్ద పుస్తకాలను మనం పఠించాల్సినటువంటి అవసరం లేదు మన పరిసరాలలో ఉండేటటువంటి అంశాలను మనకు ఉన్నటువంటి ఈ ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా పరిశీలించడం ద్వారా మనకు కలిగినటువంటి అవగాహనే మనకి ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానంగా ఉంటుంది కాకపోతే అది సరైనటువంటి అప్రోచ్లో ఉంచడం కోసం కొంత విద్యా విధానం అనేది అవసరము దాన్ని మనం పాఠశాలల్లో ప్రవేశపెడితేనే సంబంధిత శాస్త్రీయ రంగం డెవలప్ అవుతుందని నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచే పాలకులు గుర్తించి అందుకు అనుగుణమైనటువంటి చర్యలన్నింటినీ కూడా పాఠశాల స్థాయిల నుండే తీసుకోవడం జరిగింది ఈ రకమైన విధానాలను రూపొందించుటకు అదేవిధంగా అమలు చేయుటకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నైన్టీన్ సెవెంటీ వన్లో ఏర్పాటు కావడం జరిగింది మనకు పాలసీని డిజైన్ చేసుకున్నటువంటి సమయం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కాగా చూడండి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్ వరకు ఒక పర్ఫెక్ట్ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ అనేది అవసరమనే విషయాన్ని గుర్తించి ఈ పాలసీస్ని రూపొందించుకునేటటువంటి ప్రాథమిక లక్ష్యంతో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్నే సింపుల్గా మనము డిఎస్టి అని రాస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సంక్షిప్తంగా పదాలను రాసేటటువంటి క్రమంలో మొదట ఒకసారి దాన్ని క్లియర్ కట్గా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాని యొక్క సంక్షిప్త రూపాలను తర్వాత మనకు వాడుకునేటటువంటి ఉంటుంది ఇక్కడ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డిఎస్టి అంటే ఏంటి అని తను వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా మనం కొంత ఇన్ఫర్మేషన్ని ముందుగానే ఇస్తే బెటర్ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి సరిగ్గా డిఎస్టి అనేది అందరికీ తెలుసు ఒకవేళ దీన్ని మనము హెచ్టిపిబి అనేటటువంటి టెర్మ్ ఒకటి ఉంది మనకు స్పేస్ టెక్నాలజీలో వస్తుంది అంటే పిఎస్ఎల్వి కావచ్చు జిఎస్ఎల్వికి కావచ్చు వాటి యొక్క మొదటి దశలో వాడేటటువంటి ఇంధనంగా మనకి ఇక్కడ హెచ్టిపిబి అనేది కనిపిస్తుంది దీన్ని మొట్టమొదటగా గనక రాసినట్లయితే మనకి ఇక్కడ ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొదట దీనిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలిబ్యూటైన్ అనేది దీని యొక్క అబ్రివేషన్గా చూస్తాం సో ఇది ఒకసారి రాసిన తర్వాత రిపిటేటివ్ టైమ్స్ కనుక వస్తూ ఉంటప్పుడు సంక్షిప్తమైనటువంటి పదాలను రాసేందుకు ఎక్కువ అవకాశం ఉంటే పర్వాలేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ పాలసీస్ని రూపొందించడం మాత్రమే కాదు వాటిని అమలు చేసేటటువంటి దృష్ట్యా ఎటువంటి కార్యక్రమాలను అంటే ప్రజలకు అవగాహన కల్పించాలి అదేవిధంగా సామాజికంగా చైతన్య కార్యక్రమాలను కూడా రూపొందించేటటువంటి క్రమంలో అందుకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ చేపట్టడం కోసం ఏర్పాటైంది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని మనం నైన్టీన్ సెవెంటీ వన్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ తీర్మానంలో ప్రధానంగా ప్రజలలో శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుటకు తగిన విద్యా విధానాన్ని రూపొందించి పలు చైతన్య కార్యక్రమాలను సైతం ప్రారంభించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సమాజాలలో ప్రధానంగా మూఢనమ్మకాలు అధికంగా ఉండడం జరిగింది ఏదైనా రోగం వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలు కానీ వారి యొక్క ఇంటి దేవతలు కానీ ఆగ్రహించినట్లుగా ప్రజలు భావించేవారు సో సంబంధిత వైద్య విభాగాలను వారు యూజ్ చేసుకోకపోవడం వల్ల వ్యాధులు మురళి ముదిరి ఎక్కువ మరణాలు అనేటటువంటివి సంభవించేటటువంటి అంశాలు ఎక్కువగా ఉండేవి మరి ఈ కోణంలో చూస్తే వ్యాధులు రావడానికి ప్రధానంగా వ్యాధి కారకాలు అనేటటువంటివి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి అదేవిధంగా ఫుడ్ ఆహార కాలుష్యం వల్ల కావచ్చు లేదా నీటి కాలుష్యం వల్ల కావచ్చు గాలి కాలుష్యం వల్ల కావచ్చు వచ్చేటటువంటి వ్యాధులు అనేకం ఉంటున్నాయి కాబట్టి వ్యాధికి సంబంధించినటువంటి మూలాలను కనుక్కోవాలంటే వైద్య రంగం మీదనే ఆధారపడాలి తప్పిస్తే మనకు మనకున్నటువంటి మూఢనమ్మకాలనో ఇతర నమ్మకాలనో కాదు ఒకవేళ మూఢనమ్మకాలనే నమ్మినట్లయితే ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా ప్రజల యొక్క ఆలోచన సరళిని మార్చేటటువంటి ఉద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది వారిలో శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తిని కనుక పెంపి పెంపొందింప చేసినట్లయితే ప్రజలలో శాస్త్రీయ వైఖరులు అలవడతాయి అదేవిధంగా శాస్త్రీయ దృక్పథం అనేది అలవడుతుంది అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ వచ్చినట్లయితే వాడుకలో ఉన్నటువంటి లేదా వ్యాప్తిలో ఉన్నటువంటి మూఢ ఆచారాలను నమ్మకుండా వాటికి సరైనటువంటి హేతువును గుర్తించేటటువంటి పరిణామక్రమం అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంది శాస్త్రీయ విద్యను అందించినప్పుడు మాత్రమే వీటితో పాటుగా చైతన్య కార్యక్రమాలను సైతం ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించడం ఇక్కడ జరిగింది అదేవిధంగా చూస్తే విజ్ఞాన పారిశ్రామిక రంగాల్లో అవసరమైనటువంటి ప్రాథమిక పరిశోధనలు వీటిని మనము బేసిక్ రీసెర్చ్ అంటాము ఇక్కడ మనకు రీసెర్చ్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి బేసిక్ రీసెర్చ్ మరి ఒకటి అడ్వాన్స్డ్ రీసెర్చ్గా మనం ఇక్కడ చెప్తాం అంటే ఏదైనా ఒక అంశాన్ని సాకారం చేసేటటువంటి క్రమంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవడం కోసం చేసేటటువంటి మొత్తంగా బేసిక్ రీసెర్చ్ అనేటటువంటి అంశంగా చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నానో టెక్నాలజీకి సంబంధించి చూస్తే ఇది మనకు అవసరం లేదు అంటే సబ్ పాయింట్స్ మీరు రాయాల్సిన అవసరం లేదు కాకపోతే అర్థం చేసుకోవడం కోసం అర్థం కావడం కోసం వీటిని ఎక్స్ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నానోటెక్నాలజీ విషయానికి చూస్తే పరమాణువులు వాటి యొక్క సూక్ష్మ స్థాయిల వద్దకు కుదించినట్లయితే వాటి యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు అనేవి అమాంతం మారిపోతున్నట్లుగా మనం గమనించాము మరి ఈ క్రమంలో అవి మారుతున్నటువంటి లక్షణాలు మానవాలకి ఉపయోగపడతాయా హాని చేస్తాయా అనేటటువంటి ఉద్దేశంలో చేసేటటువంటివి మనకి ఇక్కడ ప్రాథమిక పరిశోధనలుగా చెప్తాం లేదా వీటిని మౌలిక పరిశోధనలు అని కూడా అనవచ్చు ఇక్కడ ఈ పరిశోధనలు అయిపోయిన తర్వాత మనకి ఏ విధమైనటువంటి పరమాణువులు సూక్ష్మ స్థాయిల వద్ద సైతం ఉపయోగపడతాయో గుర్తించిన తర్వాత వాటిని ఆధారంగా చేసుకొని పలు ఆవిష్కరణలు లేకపోతే ఉత్పత్తులను కనుక సాధించగలిగితే దాన్ని మనము అడ్వాన్స్డ్ రీసెర్చ్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్తాం మరి తొలినాళ్ళలో మనం చేపట్టాలని నిర్ణయించుకున్నవి ప్రాథమిక పరిశోధనలు మాత్రమే ఎక్కడైతే ప్రాథమిక పరిశోధనలు సక్సెస్ఫుల్గా చేస్తామో అడ్వాన్స్డ్ రీసెర్చ్ చేయడానికి మరింత ఎంకరేజ్గా సంబంధిత విభాగాలు అనేవి మరింత ఉత్సాహంగా ముందుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రాథమిక సమాచారాన్ని సమీకరించుకున్న తర్వాతనే వాటికి సంబంధించినటువంటి పూర్తి ప పరిశోధనల మీద మనం పట్టు బిగించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చూస్తే ఈ తీర్మానంలో ప్రధానంగా వ్యవసాయము పారిశ్రామిక రంగాల్లో శీఘ్రగతిన అభివృద్ధి సాధించి వీటి సహాయంతో నిరుద్యోగాన్ని తగ్గించేటటువంటి లక్ష్యంతో పలు కార్యక్రమాలు రూపొందించడం జరిగింది సో అందుకు అనుగుణమైనటువంటి మానవ వనరులకు శిక్షణను అందించి సైతము సంబంధిత విభాగాలలో ఉపాధి కల్పించేటటువంటి దిశగా ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి అయితే భవిష్యత్తులో వాస్తవానికి ఇక్కడ ఏమంటున్నాము మనము వ్యవసాయ రంగంతో మనకు కాలుష్య కారకాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు లేవు కానీ పారిశ్రామిక రంగాన్ని కనుక మనం ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తే దీనికి వచ్చేటటువంటి మరొక అడ్వాన్స్డ్ ఇష్యూగా మనకు అక్కడ కాలుష్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అభివృద్ధి ఎక్కువ అవుతే దానికి సంబంధించి కాలుష్యం కూడా పెరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ ఈ పరిశ్రమలు రన్ కావాలంటే మనకు కావాల్సింది ప్రధానంగా శక్తి అవసరాలు అనేవి చూస్తాము సో ఈ పెరిగేటటువంటి శక్తి డిమాండ్ని సరిగా అంచనా వేయకపోవడం వల్ల కేవలం బొగ్గు మీద మాత్రమే ఆధారపడడం జరిగింది దీని సహాయంతో కార్బన్ డయాక్సైడ్ కావచ్చు సంబంధిత కాలుష్య కారకాలు అనేవి ఎక్కువగా వాతావరణంలో కలుస్తాయి ఫలితంగా గ్లోబల్ వార్మింగ్కి కావచ్చు ఎక్ లేదా హౌస్ ఎఫెక్ట్ వంటి వాటికి దారితీసేటటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కల్పించడం జరిగింది సో కాలక్రమంలో చూస్తే ఇటువంటి కాలుష్య కారకాలను మరింత తక్కువ స్థాయిలకు పరిమితం చేసేటటువంటి ఆధునిక టెక్నాలజీ వైపుకి ప్రయాణించాల్సినటువంటి అవసరాన్ని ఇక్కడ మనం గుర్తించడం జరిగింది అందుకు అనుగుణంగానే నైన్టీన్ ఎయిటీ త్రీ పాలసీస్లలో వాటికి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేటటువంటి అదేవిధంగా పర్యావరణ హితమైనటువంటి సాంకేతికతలకు పెద్దపీట వేసుకోవడం జరిగింది అది మనము నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో గుర్తించడం జరిగింది సో చూద్దాం ఇక్కడ మరికొన్ని అంశాలు ఫలితంగా పర్యావరణ సమస్యలు తలెత్తకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టడం సాంప్రదాయ విజ్ఞానం భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే ఈ శాస్త్రీయ విజ్ఞానం అనేది డెవలప్ కావడం జరిగింది అనాదిగా భారతీయ తత్వవేత్తలు కావచ్చు మత పెద్దలు కావచ్చు ఈ ఆకాశంని నిరంతరం పరిశీలించేటటువంటి క్రమంలో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు మనకు అందించడం జరిగింది కాబట్టి సాంప్రదాయ విజ్ఞానంలో భారతదేశం ఎప్పుడు కూడా సాధారణ స్థితిలో లేదు అది ఘనమైనటువంటి స్థితిలోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది సో ఈ సాంప్రదాయ విజ్ఞానానికి స్వదేశీ సాంకేతికత వినియోగంతో పాటుగా అవసరమైనటువంటి రంగాలలో విదేశీ టెక్నాలజీ వినియోగము అదేవిధంగా వ్యర్థ పదార్థాల సమర్థ నిర్వహణ ప్రధాన ఉద్దేశాలుగా నైన్టీన్ ఎయిటీ త్రీ నూతన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ మనకి ఇక్కడ రూపొందించడం జరిగింది సైన్స్ పాలసీ అని మాత్రమే అందాం దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు సో నూతన సైన్స్ పాలసీ అనేది నైన్టీన్ ఎయిటీ త్రీలో మరొకటి రూపొందించడం జరిగింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ పాలసీలో అప్పుడున్నటువంటి దేశ పరిస్థితుల దృష్ట్యా ఆ లక్ష్యాలు అప్పటికీ సరిపోయేటటువంటివి కాలక్రమంలో చూస్తే మనకిక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది కావడం జరిగింది మొదటి సైన్స్ పాలసీని తీసుకొని వచ్చిన తర్వాత మరి ఆ కోణంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే సుమారుగా నాలుగు జనరేషన్స్ మారినట్లుగా మనం అక్కడ గమనించవచ్చు రెండున్నర దశాబ్దాల తర్వాత దేశం యొక్క అవసరాలు మారుతాయి అదేవిధంగా ప్రజల యొక్క ఆలోచన విధానాలు కూడా మారుతున్నటువంటి పరిస్థితులలో అటువంటి వాటికి సంబంధించి కార్యక్రమాలను ఇక్కడ మనము అమలు చేయాలని నైన్టీన్ ఎయిటీ త్రీలో రూపొందించుకోవడం జరిగింది నైన్టీన్ నైన్టీ త్రీ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది రావడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఎల్పిజి ధోరణులు పెరుగుతున్నటువంటి పరిస్థితులలో భారతదేశంలో కూడా ఎల్పిజికి సంబంధించినటువంటి ప్రయోజనాలు అందుకునేటటువంటి ఉద్దేశంతో నైన్టీన్ నైన్టీ వన్ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది రూపొందడం జరిగింది మరి పరిశ్రమలకు అనుగుణమైనటువంటి అవసరాలు తీర్చేటటువంటివి శాస్త్రీయ పాలసీస్కి సంబంధించినటువంటి లక్ష్యాలు కూడా ఉంటేనే అక్కడ కోఆర్డినేషన్తో అభివృద్ధి అనేది పాజిబుల్ అవుతుంది కాబట్టి నైన్టీన్ వన్ పారిశ్రామిక విధాన తీర్మానానికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నటువంటి సరళీకరణ ప్రపంచీకరణ మరియు గ్లోబలైజేషన్ అంటున్నాం దీన్నే మనము ఎల్పిజిగా సంక్షిప్తీకరించి చెప్తూ ఉన్నాం దీంట్లో ప్రధానమైనటువంటి రంగాలలో ప్రభుత్వ ప్రాధాన్యతతో పాటుగా ఇక్కడ ప్రైవేట్ రంగం యొక్క ప్రాధాన్యతను కూడా గుర్తించి అందుకు అనుగుణంగా పరిశ్రమలన్నింటినీ కూడా మనం ఇక్కడ నిర్వహించుకోవాలనేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఆ క్రమంలో ఎల్పిజికి సంబంధించినటువంటి ఫలాలను అందుకుంటూ ఆ క్రమంలో ఎదురయ్యేటటువంటి పోటీని తట్టుకునేలా స్వదేశీ వస్తు ఉత్పత్తి మానవ వనరుల నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నైన్టీన్ నైన్టీ త్రీ జాతీయ టెక్నాలజీ విధానము రూపొందించడం అనేది జరిగింది ప్రధానంగా మరొక అంశాన్ని గనక గమనిస్తే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ తీర్మానం అనేది పూర్తిగా స్వదేశీ సాంకేతికత మీద మాత్రమే దృష్టి పెట్టడం జరిగింది అయితే కొన్ని రంగాలలో ఇవి స్వదేశీ సాంకేతికతతో పాటు విదేశీ సాంకేతికత సైతం ఉండాలనేటటువంటి ఆలోచన ధోరణి రావడం జరిగింది దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా అద్భుతమైనటువంటి సాంకేతిక పురోగతితో అభివృద్ధి బాటన ప్రయాణిస్తూ ఉండగా భారతదేశం కేవలం స్వదేశీ సాంకేతికతను మాత్రమే నమ్ముకుంటే అభివృద్ధి బాటన పట్టడం అనేది ఎక్కువ కాలం పడుతుంది అనేటటువంటి అంశాలను బేరేజ్ వేసుకుంటూ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా కొంత సాంకేతికత మనకు దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితులలో మనము మొదటి స్టెప్ నుంచి వెళ్ళాలి అంటే కాలయాపన తప్పిస్తే వేరే ఏమీ ఉండదు కాబట్టి అందుకు అనుగుణంగా సంబంధిత దేశాలతో మ్యూచువల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటటువంటి అంశాలు మనకి ఇక్కడ పరస్పర భాగస్వామ్య ఒప్పందాలు ఇతరత్ర వాణిజ్య ఒప్పందాల సహకారంతో వీటిని సాధించుకోవాలి సంబంధిత టెక్నాలజీని మనం కూడా అడాప్ట్ చేసుకోవాలనేటటువంటి అంశాలతో మనకి ఇక్కడ నైన్టీన్ ఎయిటీ త్రీ పాలసీస్ నుంచి విదేశీ సాంకేతికత మీద కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది సో ఈ ఓరియంటేషన్లో మనకు ఎల్పిజికి సంబంధించినటువంటి అంశాల పట్ల నైన్టీన్ ఎయిటీ త్రీ పాలసీస్ నుంచి మనకు కొంచెం కొంచెం ఆ ఒరవడి అనేది ప్రారంభమైంది కానీ భారతదేశంలోకి వచ్చినటువంటి క్రమం మనం ఇక్కడ నైన్టీన్ నైన్టీ వన్ పారిశ్రామిక విధాన తీర్మానం అనుగుణంగా ఎల్పిజికి బాటలు పరిచినట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది సో విదేశాలన్నీ కూడా అమోఘమైనటువంటి సాంకేతిక పురోభివృద్ధి బాట పడుతూ ఉండగా భారతదేశము ఇంకా పాత సాంప్రదాయ నైపుణ్యాల మీద అదేవిధంగా స్వదేశీ పరిజ్ఞానం మీద మాత్రమే ఆధారపడితే ఇటువంటి అభివృద్ధికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని మరి అంతసేపు భారతదేశం వేచి చూసేటటువంటి ధోరణి గనక ప్రదర్శిస్తూ ఉంటే మిగిలిన ప్రపంచ దేశాల అభివృద్ధి జాబితాలో వెనుకబడేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భంలో ప్రజలకు సాంఘిక సంక్షేమ అభివృద్ధి ప్రయోజనాలను అందించడం అనేది మరింత కాలయాపనకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి వెంటనే అభివృద్ధి ఫలాలను ప్రజలకు గనక అందజేయాలి అంటే స్వదేశీ సాంకేతికతతో పాటుగా విదేశీ సాంకేతికత సా సైతం మనకు అవసరమవుతుంది దానితో పాటుగా మనకు ఉన్నటువంటి సాంప్రదాయ వనరులను అంతర్జాతీయ పోటీకి తట్టుకునేటటువంటి స్థాయికి తీసుకొని ఉద్దేశం కూడా మనకి ఇక్కడ నైన్టీన్ నైన్టీ త్రీ శాస్త్రీయ వి సారీ సాంకేతిక విధాన తీర్మానంలో మనకి ఇక్కడ పొందుపరిచి అందుకు అవసరమైనటువంటి లక్ష్యాలను సైతం అక్కడ పొందుపరుచుకోవడం జరిగింది నైన్టీన్ ఎయిటీ త్రీ విధాన తీర్మానం ఏం చేస్తున్నా మనము విదేశీ సాంకేతికతకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా నైన్టీన్ నైన్టీ త్రీ విధానంలో ప్రపంచవ్యాప్తంగా వెలుబుకుతున్నటువంటి ఎల్పిజి యుగానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు అందుకునేటటువంటి సదుద్దేశం మనకు అక్కడ కనిపిస్తుంది అదేవిధంగా చూస్తే కాలక్రమంలో వచ్చినటువంటి మరొక సైన్స్ పాలసీగా మనకి ఇక్కడ టూ థౌజండ్ త్రీ సైన్ టెక్నాలజీ పాలసీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది దీంట్లో ప్రధానంగా చూస్తే ఇరవై ఒకటవ శతాబ్దం అనేది సాంకేతిక యుగంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో ఆధునిక సాంకేతికతలన్నీ వెలువిరుస్తున్నటువంటి తరుణంలో వచ్చినటువంటి ఈ ఇరవై ఒకటవ శతాబ్దం ప్రధానంగా సాంకేతిక యుగంగా మనం ఇక్కడ పరిగణిస్తూ ఉంటాం మరి సాంకేతికతను వినియోగించేటటువంటి క్రమంలో ప్రయోజనాలు ఎన్నైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు సైతం కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో మరి సాంకేతికతను వినియోగించే క్రమంలో వచ్చేటటువంటి ఇబ్బందులను సాంకేతికత సహాయంతో తీర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మనకి ఇక్కడ టూ థౌజండ్ త్రీ టెక్నాలజీ పాలసీ అనేది రూపొందించడం జరిగింది ఇక్కడ చూస్తే ఇరవై ఒకటవ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారం చూపించేలా సామాజిక మరియు దేశ అవసరాలను తీర్చగలిగేలా సాంకేతికతను అభివృద్ధి పరచుటకు జాతీయ సైన్స్ విధానము టూ థౌజండ్ త్రీ అనేది తయారు చేయడం అనేది జరిగింది దీన్ని ఎస్ఎన్టీ విధానము అనేటటువంటి అంశంగా చూస్తాం జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానంగా ఇక్కడ మనం చూస్తాం దీంట్లో దేశంలోని యువతను శాస్త్ర సాంకేతిక రంగాల వైపు ఆకర్షించి వారికి నాణ్యమైనటువంటి ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ విధానం రూపొందించడం జరిగింది ఇక్కడ మనకు బ్రెయిన్ డ్రెయిన్కి సంబంధించినటువంటి అంశాలు ఎదురు కావడం జరిగిందని గతంలో చెప్పుకుంటూ ఉన్నాం సో దీంట్లో ఏంటంటే ప్రతి పౌరుడికి విద్యను అందించేటటువంటి క్రమంలో ప్రభుత్వాలు కూడా కొన్ని లక్షల రూపాయలను ఖర్చు పెట్టడం జరుగుతుంది వారికి మౌలిక వసతులు కల్పించేటటువంటి క్రమంలో మరి అలా ప్రభుత్వ సహాయంతో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి యువత విదేశాలకు ప్రయాణమై అక్కడ ఉపాధి మార్గాల ఆధారంగా ఆ దేశాల అభివృద్ధికి తోడ్పడేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ బ్రెయిన్ డ్రెయిన్కి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం అలా కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు బ్రెయిన్ గెయిన్ వైపుగా దృష్టి సారించడం జరిగింది అంటే అవసరమైనటువంటి సందర్భాలలో స్వదేశీ యువత మొత్తాన్ని కూడా విదేశాల నుంచి స్వదేశానికి రప్పించి ఇక్కడ ఉపాధిని కల్పించేటటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పించబడతాయి వారికి నాణ్యమైనటువంటి ఉపా ఉపాధి మరియు గౌరవమైనటువంటి వేతనాలు గనక అందించినట్లయితే యువత ఎల్లప్పుడూ స్వదేశీ అభివృద్ధికి పాటుపడతారు కాబట్టి అందుకు అనుగుణమైనటువంటి లక్ష్యాలను ఇక్కడ జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ టూ థౌజండ్ త్రీలో పొందుపరచడం జరిగింది ఇందుకోసం విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా సంస్థల మధ్య పరస్పర సహకారము అదేవిధంగా పరిశోధనను విస్తృతం చేయడం పరిశోధనా సంస్థలకు స్వేచ్ఛ మరియు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడము వంటి వాటిని అమలు చేయడం జరిగింది ఎప్పుడైతే ఆర్ అండ్ డి విభాగాలు కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు వీటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదా స్వయం ప్రతిపత్తి సెల్ఫ్ అటానమస్ స్టేట్ అంటాము దీనిని గనక అందించినట్లయితే అవి నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛ ఉంటుంది కాలయాపన అనేది ఉండదు కాబట్టి సంబంధితమైనటువంటి అంశాలలో పురోభివృద్ధి అనేది త్వరితగతిన సాధ్యం కావడం అనేది జరుగుతుంది కాబట్టి అందుకు అనుగుణమైనటువంటి అంశాలను ఇందులో చేర్చడం జరిగింది దేశీయ సహజ వనరుల వినియోగము పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం వంటి వాటి మీద కూడా ఈ విధానం అనేది దృష్టి సారించడం జరిగింది టూ థౌజండ్ త్రీ టెక్నాలజీ పాలసీకి సంబంధించి మరికొన్ని అంశాలను చూస్తే మేధోవలసల నివారణ మేధో సంపత్తి హక్కుల రంగాన్ని పరిపుష్టం చేయడం పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా నవ కల్పనలు అంటే ఇన్నోవేషన్స్గా చెప్పుకున్నాం ఈ నవకల్పనలో వేగాన్ని పెంచడము నాణ్యతను సైతం పెంచడానికి తగిన ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానాలను రూపొందించుటకు టూ థౌజండ్ థర్టీన్ జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ నవకల్పనల తీర్మానము ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది సో ఇవి మనకు కాలక్రమంలో వచ్చినటువంటి కీలకమైనటువంటి మార్పులుగా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది తొలుత కేవలం శాస్త్రీయ విద్యను అందించేటటువంటి క్రమంలో శాస్త్రీయ తీర్మానాలతో మొదలుపెట్టుకొని కాలక్రమంలో ఏం చేసినాము ప్రపంచవ్యాప్తంగా వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీస్ వైపుగా మనం దృష్టి సారించడం జరిగింది దీంట్లో ప్రధానంగా పేటెంట్ హక్కుల రంగంలో మన యొక్క ఆవిష్కర్తలకు అవగాహనను కల్పిస్తూ వారికి సంబంధించినటువంటి ఆవిష్కరణలకు మేధో సంపత్తి హక్కులు చాలా కీలకం కాబట్టి అవి ఉన్నప్పుడు మాత్రమే సంబంధిత వ్యక్తులు ఆ ఆవిష్కరణలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానివ్వండి మార్కెటింగ్ సౌకర్యాలను కానివ్వండి పొందేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణమైనటువంటి దిద్దుబాటు చర్యలను మనకి ఇక్కడ ప్రధానంగా టూ థౌజండ్ థర్టీన్ పాలసీ అనేది చేపట్టడం జరిగింది సో దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే విశ్వవిద్యాలయాలు కావచ్చు అంటే విద్యారంగానికి సంబంధించినటువంటి సంస్థలు అదేవిధంగా పరిశ్రమలు మరియు పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి విభాగాలన్నీ కూడా కలివిడిగా ఒక్కటిగా పనిచేస్తేనే సంబంధిత రంగం అనేది గణనీయంగా పురోభివృద్ధిని సాధించేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అంశాలను బలోపేతం చేసుకుంటూ దానికి అదనంగా అంతర్జాతీయ సంస్థల యొక్క సహకారం కూడా ఇందుకు కీలకమని భావించి దానికి సంబంధించినటువంటి లక్ష్యాలను టూ థౌజండ్ థర్టీన్ పాలసీలో పొందుపరచడం అనేది జరిగింది ఆ క్రమంలోని ఇటీవల కాలంలో చూస్తే అనేకమైనటువంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా అదేవిధంగా టీ హబ్ వంటి ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీస్ ద్వారా ఈ రకమైనటువంటి అనేది మనకు ఎక్కువ కావడం అనేది జరిగింది సో ఆ క్రమంలో మనము రెండు వేల ఇరవై నాటికి సాంకేతికతలో అగ్రగామి దేశాల జాబితాలో భారతదేశాన్ని కూడా టాప్ ఫైవ్ కంట్రీస్ లిస్టులో చేర్చాలనేటటువంటి సదుద్దేశంతో టూ థౌజండ్ థర్టీన్ పాలసీని మనం రూపొందించుకోవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో ఉన్నటువంటి దశాబ్దాన్ని సాంకేతిక యుగంగా పరిగణించాలనేటటువంటి అంశాన్ని కూడా ఇది ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది ఎందుకంటే సాంకేతిక పురోభివృద్ధి ప్రధానంగా ఇక్కడ మనము జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో లేచింది మొదలు నిద్రపోయేటటువంటి వరకు కూడా మనము సాంకేతిక సంబంధించినటువంటి ఉపకరణాలతో ఎక్కువగా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణను పరిపూర్ణంగా వినియోగించుకునేటటువంటి దిశగా టూ థర్టీన్ అనేది ప్రయాణించడం జరుగుతూ ఉంది మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు